గ్రామ అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని అప్పుడే గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్ హేమలత సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ మల్లిపల్లి గ్రామాన్ని తాము దత్తత తీసుకోవడం జరుగుతుందని గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ భాగ్యమ్మ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీకుమార్, కోఆప్షన్ సభ్యులు లాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ రవి నాయక్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ మహేష్ గుప్తా గారికి, అలాగే ఎంపీపీ హరికృష్ణ గారికి, సర్పంచ్ భాగ్యమ్మ గారికి, ఎంపీటీసీ గారికి, సత్యనారాయణ గారికి, ఎంపీడీఓ గారికి, హెచ్ఎం గారికి, ఇంకా వేదిక పైన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు, అన్నదమ్ములకి, అక్కయ్యలకి, పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. పచ్చదనం, పరిశుద్ధత, అలాగే పిచ్చి మొక్కలు, అన్ని గ్రామాలన్నీ కూడా రూపురేఖలు మారుతున్నాయి. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు కూడా గతంలో మాకు చెప్పారు ఈ ఊరిని, మల్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోమని. మేము సార్కి చెప్పాం, ఫండ్స్ లేవు సార్, ఫండ్స్ వచ్చినాక కంపల్సరీగా తీసుకుంటామని. ఈరోజు నేను మల్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో మేము చేసే పనులు కూడా మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను.